నిలదీసి నిక్కు తేల్చవమ్మ ఏది నిజం. జరిగేటి రణం భవితకు అంట నిలిచి పరోసి ఒక్క క్షణం. జర్నలిజం నిలదీసి నిక్కు తేల్చవమ్మ ఏది నిజం. జరిగేటి రణం భవితకు అంట నిలిచి పరోసి ఒక్క క్షణం. గుడ్ మార్నింగ్ మా మేడారం టీవీ వీక్షకులకు స్వాగతం, సుస్వాగతం. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో గౌడ సంఘాలు ఏకమయ్యాయి అనడానికే కొన్ని నిదర్శనాలు ఉన్నాయి. అంటే గౌడులు ఏకమైతే ఎవరు గెలవాలంటే వాళ్ళే గెలిచే అవకాశాలు మెండుగా ఉన్నాయని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. ఎందుకంటే ఏ నియోజకవర్గంలో చూసుకున్నా కానీ 30,000 పై చిలుకు గౌడుల ఓట్లు ఉన్నాయి. ఈ గౌడులందరూ ఏకమైతే ఎవరు ఎమ్మెల్యే గెలవాలనే వాళ్ళే గెలుస్తారు. అంటే తెలంగాణ రాష్ట్రంలో గౌడులకు ప్రాధాన్యత ఇవ్వకుండా, గౌడులకు సహాయ సహకారాలు రాష్ట్ర ప్రభుత్వం అందించకుండా కూడా వెనక చేస్తున్న తరుణం ఇది. ఎందుకంటే ఈ ప్రాంతంలో చూసుకున్నట్టయితే గౌడ సామాజిక వర్గానికి చెందిన వారికి ఎవరికి కూడా ఎమ్మెల్యే టికెట్ ఇంతవరకు కేటాయించిన దాఖలు లేవు. ఒకరో ఇద్దరికో మాత్రమే. అంటే మా ఓట్లు చూసుకున్నట్టయితే 30 కావచ్చు, 35,000 కావచ్చు, కొన్ని నియోజకవర్గాల్లో 40,000 చిలుకు ఓట్లు ఉంటాయి. కానీ మమ్మల్ని మా గౌడ సామాజిక వర్గాన్ని వాడుకుంటూ కరివేపాకులా పారిస్తుంది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు మనం హన్మకొండ మండలం పరకాల నియోజకవర్గంలోని నర్సక్కపల్లి, ఇప్పుడు మనం మా వీడియో జర్నలిస్ట్ చూపించే ప్రయత్నం చేస్తున్నాడు, నర్సక్కపల్లి. నర్సక్కపల్లి అంటే, నర్సక్కపల్లి అంటే మాజీ శాసనసభాపతి సిరికొండ మధుసూదనాచారి గారి గ్రామం ఇది. ఇదే మధుసూదనాచారి గారి గ్రామం నుండి కాంగ్రెస్ పార్టీకి చెందిన వారు ప్రస్తుతం మా వెరిఫికేషన్లో ఒక 65% మంది కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు ఉన్నారు. అంటే దాని అర్థం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ వైపు ప్రజలు మొగ్గు చూపుతున్నారని చెప్పక తప్పదు, మేము డైరెక్ట్గా చెప్తున్నాం. ఇప్పుడు మనతో మాట్లాడడానికి పరకాల నియోజకవర్గంలోని నడికూడ గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, నడికూడ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బుర్ర దేవేందర్ గౌడ్ ఇప్పుడు మన దగ్గర సీనియర్ రాజకీయ నాయకులు ఉన్నారు. పరకాల నియోజకవర్గంపై ప్రజలు ఏమనుకుంటున్నారు, కాంగ్రెస్ పార్టీ ఎలా ఉంటుంది, టీఆర్ఎస్ పార్టీ ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యే చల్ల ధర్మారెడ్డి రాజకీయ పరిస్థితి ఎలా ఉంటుంది, గౌడ సామాజిక వర్గం ఏమనుకుంటున్నారు, ఇతర బీసీ కులాల వారు ఏమనుకుంటున్నారు, చల్ల ధర్మారెడ్డి గెలిచే అవకాశాలు ఉన్నాయా లేవా, లేకుంటే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఇదివరకే ఇనుగాల వెంకటరామరెడ్డిని అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ కూడా ప్రకటించింది. ఈ నేపథ్యంలోనే కాంగ్రెస్ పార్టీ ఎలా ఉంటుంది, ప్రజలు ఎలా ఆదరిస్తున్నారు, కాంగ్రెస్ పార్టీయా బీజేపీయా లేకుంటే బీఆర్ఎస్ పార్టీ వైపు వాళ్ళు మొగ్గు చూపుతున్నారా అనే అంశంపై మాట్లాడదాం. అన్న నమస్తేనే. అన్న మీ పేరు? దేవేందర్. ఏం దేవేందర్? బుర్ర దేవేందర్, నడికూడ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిని. బుర్ర దేవేందర్ గౌడ్, నడికూడ కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షులు. ప్రస్తుతం పరకాల నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ బలం ఎలా ఉంది? కాంగ్రెస్ పార్టీ గ్రామంలో చూసుకున్నట్టయితే 60 నుంచి 80% వరకు కాంగ్రెస్ పార్టీ మొగ్గు చూపుతున్నారు. ఈ విధంగా ప్రజలు ప్రభుత్వం చేస్తున్న మోసాలను బాగా ఎండగడుతూ ప్రజల వద్దకే పాలన అంటూ చేస్తున్న అన్ని విషయాలలో ప్రజలు మోసపేర్లు, దళిత బంధు అని, బీసీ బంధు అని, మిగతా అదే చూసుకున్నట్టయితే 3 ఎకరాల భూమి అని, ఇది కొత్తగా వచ్చింది గృహలక్ష్మి పెడతామని 3 లక్షలు ఇస్తామని, అది వచ్చిందే లేదు సచ్చేదే లేదు. ప్రభుత్వాలు బాగా మోసం చేస్తున్నాయి, ప్రజలను నమ్మించి మోసం చేస్తున్నారు. ఇదే ప్రజలు చూసుకున్నట్టయితే ఈసారి కర్రు కాల్చి గట్టిగా బీఆర్ఎస్ పార్టీకి వాతలు పెడతానని మండల అధ్యక్షుని కానీ నేను చెప్తున్నాను. అదేవిధంగా మా ఇన్ఛార్జి ఇనిగాల వెంకటరామరెడ్డి ప్రతి విలేజ్ కమిటీలు కానీ, గ్రామ కమిటీలు కానీ, అదే యూత్ కమిటీలు కానీ, మండల డివిజనల్ కమిటీలు కానీ ఫుల్ ఫిల్అప్ చేశాడు. అతనికి ముందందులో మన పరకాల నియోజకవర్గంలో ఫస్ట్ ముందు గెలిచే సీటు అంటే ఫస్ట్ ఇనిగాల వెంకటరామరెడ్డి అని. నేను ఇనిగాల వెంకటరామరెడ్డి గారు ప్రజల మధ్యన ఉంటూ ప్రజల ఆధారాభిమానాలు చూరుకొనడం లేదు, మా బీఆర్ఎస్ పార్టీ నుండి
ఎవరు మాకు పోటీ కాదు, మేము ఖచ్చితంగా గెలుస్తాం అని బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు కొందరు అంటున్నారు. దీనికి మీ సమాధానం? 100% ప్రజల వద్దనే ఉంటున్నాడు. ఖాళీనా గానీ నిన్న చూసుకున్నట్టయితే మా నర్సకపల్లి గ్రామంలో ముగ్గురు చనిపోయినట్టయితే వాళ్ళ కుటుంబాలను పరామర్శించి ఆయన ఆర్థిక సాయం చేస్తూ డాక్టర్లకు గానీ ఏ విధంగా గానీ ఆయన ముందందులో ఉండి ప్రతి ఒక్క కుటుంబాలను ఆదుకుంటున్నాడు. మొన్న కూడా మా నర్సకపల్లి గ్రామంలో విలేజ్ లో బాగా ఇబ్బంది అయితే అన్ని కొట్టుకుపోయినట్టు మా మామూలుగా వాటర్ వచ్చిపోయిన దాఖలాలు ఉంటే ఆయన కూడా కుటుంబానికి ప్రతి కుటుంబానికి 5 కిలోల రైస్, నూనె అన్ని విధాలుగా ఇస్తున్నాడు. ప్రజల వద్ద 100% ఉంటున్నాడు. ప్రజలు బీఆర్ఎస్ నాయకులు ఏమనుకుంటారంటే ఇన్నిగా వస్తలేడు చేస్తలేరని అదే మూఢ నమ్మకాలతో పోతారు. కానీ 100% లోపలికి వెళ్ళి ప్రజలు బుద్ధి చెప్తారని నేను లేదు. ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే ఈ రోడ్డు మీద ఈ రోడ్డు చూద్దాం. ఇప్పుడు ఈ రోడ్డు చూస్తుంటే ఇది పరకాల హుజూరాబాద్ రోడ్డు. ఈ పరకాల నుంచి వెళ్ళి హుజూరాబాద్ కు అంటే కమలాపూర్ శనిగరం వరకు కూడా ఈ రోడ్డు చాలా చక్కగా వేయించడం జరిగింది. చల్ల ధర్మారెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు జరిగింది, అవతల ఈటల రాజేందర్ ఉన్నప్పుడు. అంటే ఇలాంటి ఒక డబుల్ రోడ్డు చేసి అభివృద్ధి చేశాడు కదా. అంటే ఇంత అభివృద్ధి చేసిన అతనిపై ఇనగాల వెంకటరామారెడ్డి అంటే మీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలిచే అవకాశాలు ఎలా ఉంటాయి? 100% అతనే గెలుస్తారు. కాంట్రాక్టుల గురించి చేసిన రోడ్ల గురించి ఏ వంతనలు లేవు. కండత్మ కూడా చూసుకున్నట్టయితే దాని గురించి 4 కోట్లు 5 కోట్లు వచ్చినా మేము తీసుకొస్తున్నాం అని సంవత్సరం బట్టి చెప్తున్నాడు. అది శంకుస్థాపన చేసి శిలాఫలకాలకే పరిమితమైంది. ఇలాంటి రోడ్లు కాంట్రాక్టుల గురించే పరిమితం అయింది. కానీ ఎలాంటి ఇబ్బంది లేకుండా వాళ్ళు మమ్మల్ని చేద్దాన ఆలోచన. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము వృద్ధులకు కానీ వితంతులకు కానీ రేషన్ కార్డులు కూడా త్వరలో ఇవ్వబోతున్నారు. అనేక సంక్షేమ పథకాలు పెట్టింది. దళిత బంధు అని, బీసీ బంధు అని అనేక సంక్షేమ పథకాలు ఇప్పుడు కూడా పెట్టడం కూడా జరిగింది. అంటే ఇలాంటి ప్రభుత్వం ఇలా ప్రజల్ని ఆకర్షించుకునే పథకాలు పెడుతున్న తరుణంలో కాంగ్రెస్ పార్టీ గెలుస్తారని మీరు ఎలా అనుకుంటున్నారు? తెలంగాణ ఇచ్చింది ఎవరు? తెలంగాణ ఇచ్చిందే సోనియమ్మ. సోనియమ్మ అన్ని పథకాలు పెట్టినా సోనియమ్మ దాన్నే కాపీ చేసి మొన్న కూడా రేవంత్ రెడ్డి గారు కానీ బట్టి విక్రమార్క గారు కానీ ఠాక్రే గారు కానీ మా పథకాలనే వాళ్ళు రిలీజ్ చేస్తున్నారు తప్ప వాళ్ళు సొంతంగా ఇంట్లోకి వెళ్ళి ఇచ్చిన విషయాలు లేవు. ఇది చూసినట్టు తెలంగాణ ఇచ్చిన సోనియమ్మనే వీళ్ళు మన కేసీఆర్ గారు ప్రభుత్వం మోసం చేసిన చూసింది. వాళ్ళకి ఈసారి 100% ప్రజలు బుద్ధి చెప్తారని నేను చెప్పారు. గెలవరు 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 కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఎక్కడ గెలవరు? కాంగ్రెస్ పార్టీలు ఎక్కడ గెలవరు? మేము ఓటుకు 5,000 ఇస్తాము, 10,000 ఇస్తాము కోసం అనేక సంక్షేమ పథకాలు చేపట్టాము. కాంగ్రెస్ పార్టీని గెలవకుండా కుట్ర జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీ వాళ్ళని గెలవకుండా చేయాలి. మూడవసారి కూడా కేసీఆర్ ముఖ్యమంత్రి కాబోతున్నాడు, అవుతాడు అని కూడా బీఆర్ఎస్ పార్టీ నాయకులు చెప్పుకుంటున్నారు. వాళ్ళు కలలు కంటారు తప్ప కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. కాంగ్రెస్ పార్టీ అనుకున్న విధంగా సంక్షేమ పథకాలు కానీ ఇందిరా మహిళలు కానీ ప్రతి విలేజ్ చూస్తున్నట్టయితే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఇందిరా మహిళలు కానీ ఈ మండలంలో నియోజకవర్గంలో ఎన్ని డబుల్ బెడ్రూమ్లు వచ్చినాయి. ఇందిరా మహిళలు అప్పుడు ఇచ్చిన వైఎస్ రాజశేఖర్ గారు ఇచ్చిన అప్పటి ఇందిరా మహిళలు కానీ ఇప్పుడు ఏం లేదు. 100% కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. మా ఇనిగాల వెంకటరమణారెడ్డి గారు పరకాల జెండా ఎగరేస్తారని నేను కోరుకుంటున్నాను. ఎట్టి పరిస్థితుల్లో 10 సంవత్సరాలు 2 టర్ములు ఎమ్మెల్యేగా చల్లపల్లి పరకాల నియోజకవర్గం నుండి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అలాంటి గొప్ప వ్యక్తిని ఒక బలమైన క్యాండిడేట్ను ఓడించడం మీ తరం అవుతుందా? తరం అవుతుంది. ప్రజలు ఏది సాధిస్తే ప్రజలు తెలుసు ఎవరికి ఓటు వేయాలి. 5,000 ఇచ్చినా 10,000 ఇచ్చినా ప్రజలు 1,000 ఇచ్చినా 500 ఇచ్చినా ఎవరికి వెళ్ళాలని ప్రజలే డిసైడ్ అయి ఉంటారు. 100% ఈసారి బీఆర్ఎస్ ప్రభుత్వానికి బుద్ధి చెబుతారు. ప్రజలకు నమ్మించి గొంతు పోసిన కేసీఆర్ ప్రభుత్వాన్ని గద్దె దింపే వరకు ప్రజలు పోరాడాలని నేను ఈ సంవత్సరం చెప్తున్నా. పరకాల నియోజకవర్గంలో డబుల్ బెడ్రూమ్ చాలా మందికి వచ్చాయి. వాళ్ళు ఖచ్చితంగా కారు గుర్తు ఓటు వేయకుండా ఉంటారా? డబుల్ బెడ్రూమ్లు ఎన్ని వచ్చినాయండి? డబుల్ బెడ్రూమ్లు 1 విలేజ్ 2 విలేజ్లు వచ్చినాయి. కానీ పరకాల నియోజకవర్గాలు రాలే. అది కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఒకరికి ఇద్దరికే పెట్టిళ్ళు. వర్కుల్లో చూసుకున్నట్టయితే ప్రజెంట్ మా నియోజకవర్గం అయినటువంటి వర్కుల్లో చూసుకున్నట్టయితే అవి కట్టిళ్ళు కానీ ఒక్క ఎవరికి ఇవ్వాలనో వాళ్ళకి ఇవ్వలే. వాళ్ళ అవి అట్లే ఖాళీగా మూసిపోయినాయి. మొన్న వాటర్ వచ్చి కూడా వర్షానికి కూడా పైనుంచి వెళ్ళి స్లాబ్కు కూలిపోయేదానికి వాటర్ పోయి కిటికీలు కానీ డోర్లు కానీ అన్ని పలిగినట్టయితే మీరు వర్కుల్లో పోయి గ్రామంలో చూసుకున్నట్టయితే ఆడ కూడా పెద్ద లీడర్ ఉన్నారు కదా.
బీఆర్ఎస్ నుంచి పెద్ద లీడర్ ఉన్నారు కదా, ఆడికి పోయి చూస్తే డబుల్ బెడ్రూమ్ లెవెల్ వచ్చినా తెలుస్తాయి కదా సార్. ఒక్కటేనండి, పరకాల చాలా అభివృద్ధి చెందింది. పరకాల టౌన్లో చూస్తే చాలా చేశారు చల్ల ధర్మారెడ్డి గారు. అలాంటి చల్ల ధర్మారెడ్డిని కాదని కాంగ్రెస్ పార్టీకి ఓట్లు ఎలా ఇస్తారు ప్రజలు? ప్రజలు ఏదైనా సాధ్యం ప్రజలు అనుకుంటే, ఇంతకుముందు రెండు టర్ములు చేసినా కదా నాకే ఇస్తారు అని ఏదో నేను మర్రి చెట్టిన అయిపోయినా నేను ఇట్లా అనిపోయినా అనుకుంటే ప్రజలు అన్ని విధాలుగా వాళ్ళు డిసైడ్ అయి ఉన్నారు. ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని చెల్లి 70 నుంచి 80 సీట్లు 100% ఎవరు ఎన్ని కుట్రలు చేసినా కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. కాంగ్రెస్ జెండనెత్తరన్నో రన్న మాయన్న రైతన్నా, మన కష్టం ఇంక తీరిపోవు రన్నో రన్న మాయన్న కూలన్నా. కాంగ్రెస్ జెండనెత్తరన్నో రన్న మాయన్న రైతన్నా, మన కష్టం ఇంక తీరిపోవు రన్నో రన్న మాయన్న కూలన్నా. ఎంతెంతలగరాలి కాంగ్రెస్ జెండా, కాంగ్రెస్ జెండనెత్తరన్నో రన్న మాయన్న రైతన్నా, మన కష్టం ఇంక తీరిపోవు రన్నో రన్న మాయన్న కూలన్నా. రేవంత్ రెడ్డి గారు సీఎం అవుతారని చెప్తున్నా సార్. ఒక్కటేనండి, మీరు ప్రజలకు పరకాల నియోజకవర్గ ప్రజలకు మీ కాంగ్రెస్ పార్టీ తరఫున ఏం చెప్తున్నారు? పరకాల నియోజకవర్గ ప్రజలకు ముందుగా మేడారం టీవీ వారికి ధన్యవాదాలు చేస్తున్నా. ప్రజలకు ఎలాంటి మోసం చేస్తున్నా ఈ విధానాన్ని మీ ఛానల్ ద్వారా టెలికాస్ట్ చేస్తున్నందుకు ముందుగా అన్నగారు మీకు నమస్కారం పెడుతున్నా. ప్రజలు 100% చెప్తానా, ప్రజలు మీరు ఇచ్చిన వాళ్ళు ఇచ్చిన డబుల్ బెడ్రూమ్లు కానీ దళితులకు 3 ఎకరాలు కానీ ఇలాంటి స్కీములు పెట్టి స్కామ్ చేస్తున్నారు బీఆర్ఎస్ ప్రభుత్వం. వాళ్ళు కుట్రలన్నీ గమనిస్తున్నారు. ప్రజలకు నేను చెప్పేది ఒకటే, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే సోనియమ్మ తెలంగాణ ఇచ్చింది, ఎంత ఇబ్బంది పడి ఇచ్చినా కూడా తెలంగాణ ఇచ్చిన సోనియమ్మను మోసం చేసిన కేసీఆర్ గారు గద్దె దింపినాక ప్రజలు కొత్తవాడాలని నా వంతుగా నేను చెప్తున్నా. కాంగ్రెస్ పార్టీ నుండి ఈ 7-8 సంవత్సరాలుగా మనం చూస్తున్నట్టే కాంగ్రెస్ పార్టీలో ఉన్న వారందరూ బీఆర్ఎస్ పార్టీలో చల్ల ధర్మారెడ్డి గారి చెంత చేరారు. ఇప్పుడు వాళ్ళు ఏటు చూస్తున్నారు? వాళ్ళందరూ వాళ్ళ దగ్గర వర్గాలు లేవాలనుకుంటున్నారు, కానీ వాళ్ళు కూడా కార్లో కూడా ఉరకబోతుందని వాళ్ళకి అర్థమైంది. 4 కూర్చునే కార్లో 10 మంది ఉన్నారు, వాళ్ళకు ఉరకబోతుందని అర్థమై వాళ్ళు మా ముఖాలనే మొగ్గు చూస్తున్నారు. ఈ 90 రోజులలో ఇన్ని రోజులు ఒక ఎత్తు, ఈ 90 రోజులు ప్రజలందరూ గమనిస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ నుంచి కూడా వలసలు వస్తాయి, అదే కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొస్తాయని నేను చెప్తున్నాను. ఆ కేసీఆర్ గెలవాలంతా సేపు మమ్మల్ని బచలాడిండు, ఇక బచలాడి ఆయన పెద్దోడైండు కదా, చాలు ఆ కుక్కలాటు ఆయన రాజు గారి ఇటు. వేలాది కోట్ల రూపాయలతో పరకాల నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశాడు ఎమ్మెల్యే చల్ల ధర్మారెడ్డి అని ఒక టాక్ ఉంది. అలాంటి పరిస్థితుల్లో మీరు కాంగ్రెస్ పార్టీ నుంచి మా ఇనగాల వెంకటరామరెడ్డి గెలుస్తారని మీరు ఎలా నమ్మకంగా అంటున్నారు? వేలాల కోట్లు కాంట్రాక్టర్ పట్టినట్టే కాంట్రాక్టర్లు ఎవరు తిన్నారు ఆ పైసలను? కాంట్రాక్టర్ తిన్నారు కాబట్టి వేలాది కోట్లు తెచ్చిన, వేలాది లక్షలాది కోట్లు తెచ్చిన వాళ్ళు కాంట్రాక్టర్లకు వాళ్ళకి పరిమితమైంది తప్ప ప్రజల వద్దలకు వేలాది కోట్లు చెందినాయా? ప్రజలకు ఒక డబుల్ బెడ్రూమ్ వచ్చిందా? 3 ఎకరాల భూమి వచ్చిందా? దళితులకు కానీ ఏదైనా న్యాయం జరిగిందా? బీసీ బంధు అని ఇచ్చిండు, బీసీ బంధు ఎంతమందికి ఇస్తారండి? బీసీ బంధు ఇస్తే నిరుద్యోగ అభివృద్ధి అన్నారు, ఎంతమందికి ఇస్తారండి? ఇచ్చి లాంటి వాళ్ళు ఏదన్నా ఉంటే వ్యవస్థ అర్థాంది. మాకు అధికారంలో రావాలి, ఈ 100 రోజులున్నాయి 90 రోజులున్నాయి ఎన్ని స్కాములు చేసినా కూడా 100 సబ్సిడీలు లేవు. రైతులను ఎంత మోసం చేస్తున్నాడండి? మా ఈ చూసుకున్నట్టయితే పరకాల నియోజకవర్గంలో చూసుకున్నట్టయితే మస్తు ఇబ్బంది పడ్డారు రైతులందరూ, కొట్టుకపోయినాయి మంత్రుల చీళ్ళు, హెలికాప్టర్ల చీళ్ళు, ఎమ్మెల్యేల చీళ్ళు. ఏమన్నా న్యాయం జరిగిందా అండి? ఇండ్ల అన్నాడు, బాయిల అన్నాడు, సబ్సిడీ భూములు అత్తే అన్నాడు, పైకి ఎకరం అన్నాడు, పైకి 2 ఎకరాలు అన్నాడు. చల మా మూత్రం ఇద్దరు మొత్తం ఆక్రమించి ఉండవు. ఇప్పుడు చెప్పండి అబ్బాయిలు నన్ను వేస్తారా మందేస్తారా? ఇంటింటికి మిషన్ భగీరథ ద్వారా మంచినీళ్ళు తాగుతున్నారు కదా, వాళ్ళు కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయకుండా ఉంటారా? ఇంటింటికి మా నర్సకపల్లెలా ఒక్కరోజు నా ట్యాప్ తిప్పుడుతోనే మురికి నీళ్ళు వచ్చినాయండి నా నర్సకపల్లెలో. ఇంతవరకు కానీ ఆ రోజు నుంచి కానీ కాంటాక్ట్ రోడ్ వేసిళ్ళు, రోడ్ నుంచి అటు ఇటు తీసి పైపులు మొత్తం డ్యామేజ్ చేసిళ్ళు, చుట్టూ డ్యామేజ్ చేసిళ్ళు.
అలాంటిది మిషన్ భగీరథ ఒక్క బిందె కూడా మా విలేజ్ నర్సకపల్లె నుంచి వెళ్ళి పెట్టుకున్న డాకా లేదు. ప్రతి గ్రామ పంచాయతీ పరకాల నియోజకవర్గంలో ప్రతి గ్రామ పంచాయతీలో వైకుంఠ ధామము, ఆ సెగ్రిగేషన్ షెడ్ ఆ క్రీడా మైదానము, ఆ రైతు వేదికలు ఇవన్నీ నిర్మించారు కదా, ప్రతి గ్రామం నుంచి వెళ్ళి కూడా చాలా మంది సర్పంచులు కూడా బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు కదా, మరి వాళ్ళందరూ కారుకు ఓటేయరా? అన్న తండ్రి గౌరవరాడు నా కొడుక, కాశీకి పోయినా కానీ నా కొడుక, కన్న తండ్రి గారాడు నా కొడుక, ఏ తీర్థం పోయినా కానీ నా బిడ్డ. సర్పంచుల విషయం చూసుకున్నట్టయితే ఒక్కొక్కరి 70 నుంచి 80 లక్షలు చూడండి, మీరు కూడా చూడండి 70 నుంచి 80. అంటే కొందరు కొందరు అభిప్రాయాలు కొన్ని కొన్ని రకాలుగా ఉంటుంది. మాకు కొందరు పింఛన్లు రావడం లేదు, మా నియోజకవర్గంలో కొన్ని బాగానే జరిగినాయి, మా నియోజకవర్గంలో ఏంటంటే అభివృద్ధి కొంత జరగలేదు, మా నియోజకవర్గంలో కాంట్రాక్టులు జరిగాయి, మా నియోజకవర్గంలో భయాన్న నయాన్న వివిధ పార్టీలను ఆ పార్టీలోకి చేసుకున్నారు, మా పరకాల నియోజకవర్గంలో ఆశలు చూపి కొందరి నాయకులను కార్యకర్తలను బీఆర్ఎస్ పార్టీలో చేర్చుకోవడం జరిగింది అనే అపరాధాలు వస్తున్నాయి. అంటే కొందరు తాయిలాలు, కొందరు తాయిలాలు ఏంటంటే మీరు మా పార్టీలోకి రండి మీకు ఇది ఇస్తాము, మా పార్టీలోకి వస్తే మీకు ఇది ఇస్తామని అంటున్నారు. దాని గురించి మీరు దాన్ని ఏమంటారు, అమ్ముడు పోయినట్ట, కమ్ముడు పోయినట్ట, బెదిరించి తీసుకున్నట్ట, లేకుంటే ఏ రకంగా తీసుకున్నట్టు? అమ్ముడు పోయిన దాని గురించి మొన్ననే రీసెంట్లీగా 3 డేస్ 4 డేస్ కింద మన పల్లెరాజశేఖర రెడ్డి గారు ఒక మాట అన్నారు, కుక్కలు వాళ్ళు ఆడ మొత్తుకుంటారు మురుగుతాళ్ళు అని కేసీఆర్ గారే చెప్పిండు. నాకు నమ్ముకున్న బండు ఆయన పల్లెరాజశేఖర రెడ్డి గారే ఈ మాట మాట్లాడిండు, కేసీఆర్ కుక్కలు ఆడ మొత్తానికి అవేదో తీసుకొచ్చి మా పక్క కూర్చునే పెట్టుకుని ఆ కుక్కలు ఏదో ఇక్కడ ఉంటాయని చెప్పిండు. ఇక అలాంటి వాళ్ళు అమ్ముడు పోయేదానికి ఎంత చూసినా కూడా ఎవరైనా అమ్ముడు పెట్టే ఉంటారా? పరకాల నియోజకవర్గంలో గౌడ సామాజిక వర్గానికి చెందిన వారు ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళు కూడా ఉన్నారు, వారికి మీరు ఎలాంటి మీ కాంగ్రెస్ పార్టీ నుంచి వారికి ఎలాంటి మీరు సందేశం ఇవ్వబోతున్నారు? ఎస్సీ ఎస్సీ బీసీ బీసీ మైనారిటీ వర్గాలకు దయచేసి చెప్తున్నా, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మీకు అనుకున్న నమ్మకున్న మీకు ఎలాంటి ఆపదలున్నా ఎలాంటి అభయాలు ఇచ్చిందో సోనియా గాంధీ రాహుల్ గాంధీ గారు ఎలాంటి ఇచ్చిందో ఇందిరా మహిళ అయితే వితంతులకు పింఛన్ కానీ ఏదైనా కూడా కాంగ్రెస్ పార్టీన మీరు నిరుద్యోగ అభివృద్ధి అయింది మేనిఫెస్టో ఏది ఉంటే ఆ రకాల కంటే ఎక్కువనే చేస్తారు, కానీ కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ లెక్క మోసం చేయదు. అందుకే ఎస్సీ బీసీ మైనార్టీ వర్గాలన్నీ కాంగ్రెస్ కు ఓటు వేయాలని నేను కోరుకుంటున్నాను. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో మంతని అటు భద్రాచలం, అశ్వారావుపేట, ములుగు, భూపాలపల్లి, పరకాల, వర్ధన్నపేట, ఇంకా కొన్ని ఈ ప్రాంతంలోని ఉత్తర తెలంగాణకు సంబంధించిన ఈ ప్రాంతంలో ఈసారి కాంగ్రెస్ పార్టీ బలంగా ఉంది, ప్రతి నియోజకవర్గంలో కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలుస్తారని ఒక రిపోర్ట్ మాత్రం ప్రజల్లో ఉంది. అంటే పరకాల ఎలా ఉంది? పరకాల కూడా ప్రజలు అంతకంటే మెరుగునే కాంగ్రెస్ పార్టీ పరకాల నియోజకవర్గంలో గట్టి ఓటునిస్తుంది, అదే మా ఇనిగాల వెంకటరమణారెడ్డి జెండా ఎగరేస్తారని ప్రజలకు వాళ్ళకు తెలుసు. ఇంత ముందు కాంట్రాక్ట్ బట్టి ఎంత మోసం చేసిల్లో, ఎవరికి డబుల్ బెడ్రూమ్లు వచ్చినాయి, ఎవరికి దళితులకు, ఇవన్నీ విషయాలన్నీ ప్రజలు బుద్ధి చెప్తారు. అదే విధంగా అన్ని ఇప్పుడు భూపాలపల్లి అయితేంది, ములుగు అయితేంది, మంత్రిని అయితేంది, అంతకంటే ఎక్కువ పోటీని పరకాల నియోజకవర్గం నుంచి వెళ్ళి కూడా ఇనిగాల వెంకటరమణారెడ్డి ఇస్తాడని నేను చెప్తున్నా. అంటే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలో అసంతృప్తులు కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు టచ్ లో ఉన్నారట, కాంగ్రెస్ పార్టీలో టచ్ లో ఉండి విశ్వసనీయ సమాచారం కాంగ్రెస్ పార్టీలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి టచ్ లో ఉండి త్వరలోనే ఈ పరకాల నియోజకవర్గంలోని కొందరు బీఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీలో చేరుతారని మాకు అందించిన విశ్వసనీయ సమాచారం, అలాంటి వాళ్ళకి మీరు ఏం చెప్తున్నారు? వాళ్ళు కూడా నమ్మించి మోసం చేసిన బీఆర్ఎస్ పార్టీ కంటే మీరు వస్తే మీరు బాగుంటారు, ప్రజలకు అనుకున్నది చేయగలుగుతారు, అయితే కాంగ్రెస్ పార్టీ వల్ల సాధ్యమవుతుందని చెప్పి మీరు అనుకున్న దాని విషయంలో ఇప్పుడు పరకాల నియోజకవర్గంలో టీఆర్ఎస్ పార్టీ అయితేంది, బీజేపీ పార్టీ అయితేంది, మీరు వచ్చి కాంగ్రెస్ కండవ కప్పుకోండి, కాంగ్రెస్ పార్టీ మన ప్రజలకు ఏం చేయాలనో మీ ద్వారా హామీలు ఇచ్చి ప్రజలను అన్ని విధాలు ఆదుకుంటుందని చెప్తున్నారు. కార్యాచరణ ఇప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి, మీ కార్యాచరణ ఏ ఎజెండా ప్రకారం మీరు ప్రజల్లోకి వెళ్తున్నారు? సోనియా అమ్మ తల్లి తెలంగాణ ఇచ్చింది కాబట్టి ఆ ఎజెండా ప్రకారమే సోనియా అమ్మ తల్లి ఇస్తా అని చెప్పి మాట తప్పకుండా ప్రజలను, అదే విధంగా తెలంగాణ ఇచ్చింది కాబట్టి ఆ ఎజెండా ముందు పెడతాం. ఆ మనది ఇంత ముందు ఇచ్చిన రైతులకు సంబంధించింది ఏదైతే అన్ని సబ్సిడీ కానీ మేనిఫెస్టో అన్ని ఇంతకుముందు మాది మొన్న ఎస్సీ ఎస్టీది కూడా రిలీజ్ చేశారు మా రేవంత్ రెడ్డి గారు, అదే మేనిఫెస్టో తీసుకొని వచ్చి మేము ముందుకు పోతామని చెప్తున్నాం.
కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు గ్రామ స్థాయి నుండి కూడా ఒక ఆసక్తిగా ఉన్నారట. ఏంటంటే ఈసారి మాత్రం కాంగ్రెస్ పార్టీకి ఓటేసి గెలిపించాలని కొంచెం ఆసక్తిగా ఉన్నారని ఒక వర్గం. కానీ ఈసారి ఏది ఏమైనా కానీ మళ్ళీ మూడోసారి కూడా చల్ల ధర్మారెడ్డి గారే ఎమ్మెల్యే గెలుస్తారు అని కూడా మరొక వర్గం అనుకుంటుంది. ఈ రెండు వర్గాలు అనుకుంటున్న వారికి మీరు ఏం చెప్తున్నారు కాంగ్రెస్ పార్టీ తరఫున? కాంగ్రెస్ పార్టీ నుంచి వెళ్ళి గవర్నమెంట్ టీచర్లు అయితే గవర్నమెంట్ ఎంప్లాయీలు ఎవరైనా కూడా ఇప్పుడు ఫస్ట్ వచ్చేది పోస్టెడ్ బాస్లు అవి ఓపెన్ చేస్తే ఫస్ట్ వచ్చేది కాంగ్రెస్ పార్టీకే అధికంగా వస్తాయి. వాళ్ళకి ఏదో మేము ఇవ్విస్తాను అవిస్తాను అని స్కీములు పెట్టి స్కాములు చేస్తాను. కేసీఆర్ గారికి ధర్మారెడ్డి గారికి ప్రజలు బుద్ధి చెప్తారు. అదే విధంగా అనుకున్న రేటు కంటే ఎక్కువనే కాంగ్రెస్ పార్టీ ఓట్లు పడతాయని. ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో చల్ల ధర్మారెడ్డి నాయకులు భూ కబ్జాలకు పాల్పడుతున్నారు, అలాంటి వాళ్లకు బుద్ధి చెప్పాలనేది కూడా ఒక సోషల్ మీడియాలో వైరల్ అయింది. అంటే చల్ల ధర్మారెడ్డి ఎమ్మెల్యే గారి అనుచరులు భూ అక్రమాలకు పాల్పడుతున్నారా? ఇక వాస్తవాన్ని చూస్తే మొన్న పేపర్లో కానీ టీవీలో కానీ వచ్చిందండి. దాని గురించి 100% ఇక ఉన్న అక్కడ ఇక్కడ లీడర్లు ఆయన చెప్పినా చెప్పకుండా కూడా వాళ్ళ భూదందాలకు కానీ భూ కబ్జాలకు కానీ ఇలాంటి విషయాలలో ఉన్నారని చెప్తున్నా. నియోజకవర్గంలోని ప్రతి అవ్వ అక్క తల్లి చెల్లి మహిళలందరూ నాట్ల కాడ కలుపుల కాడ వరికోతల కాడని ఎక్కడని ఏ వ్యవసాయ పనులకు పోయినా కాడు కానీ ఎందుకో వాళ్ళ మనసులో ఖచ్చితంగా ఈ వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని కొందరు అనుకుంటున్నారు అనేది. అంటే వాళ్ళు అనుకోవడానికి గల కారణాలు ఏంటి? వాళ్ళు వీళ్ళు చేసిన మోసాల వల్ల కలుపు తీసిన కానీ నాటు గడిపోయినా కూడా పాటలు పాడుతున్నారండి. కాంగ్రెస్ రావాలి కాంగ్రెస్ రావాలని నాట్లు వేసుకుంటా పాటలు పాడుతున్నారు. అదే ప్రజల వద్ద ఉన్నది ఆ అభిమానంతోనే నాట్లు వేసుకుంటా కానీ పాటలు పాడుకుంటా కానీ కాంగ్రెస్ వస్తే ఇంతకుముందు పాత 15 సంవత్సరాల కింద ఏం చేసిందో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావాలని ప్రజలే అనుకుంటున్నారండి. ఇప్పుడు నడికూడ మండలానికి చెందిన కాంగ్రెస్ పార్టీ బలం ఎలా ఉంది? నడికూడ మండలంలో 25,000 ఓట్లు ఉంటాయండి. 24 నుంచి 25,000 ఉంటాయి. 100% ఈసారి 18,000 మించే కూడా కాంగ్రెస్ పార్టీ ప్రజలు ఇప్పుడు వీళ్ళు తిరిగితే వాళ్ళకు దళిత బంద్ వస్తుందో వాళ్ళు రాకుంటే బీసీ బంద్ వస్తుందని వాళ్ళు లోపలికి వెళ్ళే ఉన్నారు. 100% వాళ్ళు ఎవరు వచ్చినా ఉదాహరణ చూసుకున్నట్టయితే మాది పెద్ద విలేజ్ నరసకపల్లె. మేము తిరిగేది 10 మంది ఉంటామండి. 10 మందిలా అంతమంది 2500 ఓట్లలో 400 మెజార్టీతో నన్ను ఎంపీడీసీ గెలిపించిల్లు. అంటే చిన్న విలేజ్లోనే ఇంత పోటీ ఉంటే మండలం వచ్చినట్టే ఎంత ఉంటుందండి? బయటికి రాకపోయినా కూడా ప్రజలు రాకపోయినా కూడా బీసీ బందో దళిత బందో పింఛను పోతుందని కూడా వీళ్ళు చెప్పిన డాకాలా ఉన్నది. ప్రతి ఒక్క ముసలామె వచ్చి ఓటు వేస్తే పింఛను పోతుందని కూడా బెదిరించిన డాకాలా ఉన్నది. అలాంటి దానికి ప్రజలు 100% న్యాయం చేస్తారని నేను నడిపిన మండలం. ఇటీవల ఈ 8-10 రోజుల గురించి లక్ష రూపాయలు అని ప్రజల్ని మభ్య పెడుతున్నారని కూడా కొందరు అంటున్నారు. అంటే బీఆర్ఎస్ పార్టీ అధికారంలో అంటే 100,000 రూపాయలు మేము ఇస్తాము మీ ఓట్లు మాకు వేయాలని దాని అర్థం అని అనుకోవచ్చా? చిన్న వ్యవస్థలకు బీసీ వర్గాలు అంటే ఎన్ని ఉన్నాయండి? కమ్మరి కుమ్మరి అంటే ఏదో వాళ్ళని నేను తప్పట్లేదు. వాళ్ళు ఉన్న కుటుంబాలలో ఒక 5% 10% ఉన్న వాళ్ళకి ఇచ్చి మిగతా బీసీల అందరికి ఇచ్చినా నేను అంటే బాగుంటుందండి. ప్లేట్ పెట్టినట్టు పెట్టి ప్లేట్ ఇక్కుంటాడు. లాస్ట్ ప్లేట్ దొరకది అన్నం దొరకది ఏం దొరకది. మొత్తం వాళ్ళ కుటుంబ దందాలకు కుటుంబ పాలనకు ఈ బీఆర్ఎస్ పార్టీ తయారైంది. 100% వాళ్ళకు బుద్ధి చెప్తారు ప్రజలు. ఒక్క పోస్టు లేకున్నా కూడా కవితమ్మకి ఏ విధంగా పోస్టు తీసుకొచ్చిందో ఆ విధంగా నుంచి ఇప్పుడు దిగజారిస్తాడు ప్రజలు. ప్రజలు అదే విధంగా అన్ని నియోజకవర్గాలకు ఒకటే చెప్తున్నా కాంగ్రెస్ పార్టీ 100% భారీ మెజార్టీతో ఈసారి జెండా ఎగరవేస్తుందని నేను ఈ సమూహం. గౌడ సామాజిక వర్గం బిడ్డలకు మీరు ఏం చెప్తున్నారు? గౌడ సామాజిక వర్గానికి ఎంత మోసం చేసిందని కేసీఆర్ గారు ఎన్ని సీట్లు ఇచ్చిందని ఎంతమంది ఉన్నారండి? ప్రతి నియోజకవర్గం చూసుకున్నట్టయితే సపోజ్ ఈ పరకాల నియోజకవర్గం చూసుకున్నారంటే 28,000 నుంచి 32,000 ఓట్లు ఉన్నాయి. దేనికి వాళ్ళు అని చేసిందా? గౌడ సామాజిక వర్గానికి ఎవరికి ఇచ్చిండు సీట్లు? ఎన్ని ఇవ్వాలి? బీసీ వర్గాలకు ఎన్ని ఇవ్వాలి? అసలు వాళ్ళు ఎన్ని ఇచ్చిళ్ళు? ఇవన్నీ వాళ్ళకు కూడా అర్థమైంది. వాళ్ళు కూడా ఇప్పుడు మనం అనుకున్నది కాదు కానీ ఇప్పుడు అంతకుముందు వీళ్ళు హామీలు ఇచ్చి టీఆర్ఎస్ పార్టీలు ఎట్లా కొనుగోలు జరిగిందో న్యాయంగా ఎలక్షన్ల ముందే కాంగ్రెస్ పెద్ద లీడర్లు కూడా మన టీఆర్ఎస్ పెద్ద లీడర్లు కూడా కాంగ్రెస్ కు వలసాస్తారని ఈ సమూహంగా చెప్తారు. ఎలక్షన్స్ వచ్చినాయి అంటే డబ్బు సంస్థలతో తయారై ఉంటారు. ఒక్కొక్క ఓటుకు ఈసారి మాక్సిమం 2,000 కావచ్చు 5,000 కావచ్చు, అవసరమైతే ఒక్కొక్క కుటుంబానికి 10,000 కూడా ఇచ్చి గెలవాలని ఒక ఆలోచన వేరే వర్గం వాళ్ళు ఉన్నారు. మరి మీ ఆలోచన ఎలా ఉంది? 10,000 ఇచ్చినా 5,000 ఇచ్చినా కూడా ప్రజలు ఆల్రెడీ వాళ్ళకి ఎవరికి వెళ్ళాలని డిసైడ్ అయి ఉన్నది. 10,000 తీసుకుంటే వాళ్ళు ఏం చేసిళ్ళు? మన సొమ్మే తిన్నారు. మనకు మీదనే అన్ని దందాలు గిందాలు అన్ని మన మీదనే చెలాయించారు కాబట్టి వాళ్ళ దగ్గర తీసుకుంటారు, కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తారని చెప్తున్నారు.
నియోజకవర్గం పరకాల నియోజకవర్గంలో ఎక్కడ చూసినా చల్లధర్మారెడ్డి కానీ ఇక్కడ మరొకటి ప్రధానంగా పోటీ అయింది ఇనుగాల వెంకటరామరెడ్డి ఇనుగాల వెంకటరామరెడ్డికి ఉన్న చల్లధర్మారెడ్డికి పోటీ. ఆ పోటీలో మీరు ఇంకా మునుముందు ఎలా ప్రచారంలోకి వెళ్తారు? ఇనుగాల వెంకటరామరెడ్డి చేసిన ప్రతి ఒక్క ఇంతమంది ప్రజలకు ఆయన ఉన్నా లేకున్నా 10 సంవత్సరాల బట్టి ఎల్లవేళలా ప్రతి ఒక్క నియోజకవర్గ ప్రతి ఒక్క కుటుంబాలకు కానీ ప్రతి ఒక్క గ్రామాలకు కానీ ప్రతి ఒక్క మండలాలకు కానీ అన్ని విధాలుగా ఆయన చేసిన డాక్టర్లకైతే ప్రతి ఎన్నిగాల చారిటబుల్ ట్రస్ట్ నుంచి ఇప్పుడు ఎన్ని చెక్కులు పంచిందో మీకు కూడా తెలుస్తుందండి. ప్రతి ఒక్క విలేజ్కి ఆపది సంపది ఉన్నా కూడా పోలీస్ స్టేషన్లో కానీ ఏ విధంగా కూడా మొన్న కూడా చూసుకున్నట్టయితే ఆయన నెట్వేజీలు ఈ రాజ్యాలన్నీ ఉప్పగులుతాయి. ఈ 100% మన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. ఇనుగాల వెంకటరామరెడ్డి పరకాల నియోజకవర్గంలో జెండా ఎగరవేస్తాడని చివరగా పరకాల నియోజకవర్గ ప్రజలకు మీ సందేశం ఏమిటి? పరకాల నియోజకవర్గ ప్రజలు బీఆర్ఎస్ పార్టీ ఎన్ని పథకాలు పెట్టి ఎంతమందిని మోసం చేసిందో ప్రజలందరూ గమనించి ఈసారి కాంగ్రెస్ పార్టీని అధిక మెజార్టీతో గెలిపించాలని కోరుకుంటున్నా. ఇది పరకాల నియోజకవర్గంలో ఎవరిని అడిగినా కానీ ఎందుకు మార్పు, రాజకీయ మార్పు కోరుకుంటున్నారు అని అనిపిస్తుంది. ఇప్పుడు మనం నర్సక్కపల్లె ఈ ప్రయాణ ప్రాంగణం సాక్షిగా పరకాల నియోజకవర్గంలో రాజకీయ మార్పు కోరుకుంటున్నారు, పరకాల నియోజకవర్గంలో అభివృద్ధి చెందలేదని ఒక వర్గం, పరకాల నియోజకవర్గంలో అభివృద్ధి చెందింది ఈసారి గెలిస్తే కూడా మరింత అభివృద్ధి చెందుతుందని ఒక టాక్ 2 విధాలుగా ఉంది. ఏది ఏమైనా కానీ తెలంగాణ రాష్ట్రంలో ఈసారి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు విజయం సాధించడం ఖాయం, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఉండడం ఖాయము. పరకాల నియోజకవర్గంలో మాత్రం ఇనుగాల వెంకటరామరెడ్డి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నుంచి గెలిచే అవకాశాలు కూడా మెండుగా ఉన్నాయని ఆ రాజకీయ పరిశీలకులు కూడా ఈ మధ్య కాలంలో చెబుతున్న ఈ పరిస్థితి, ఏది ఏమైనా కానీ పరకాల నియోజకవర్గమే చాలా హాట్ టాపిక్గా ఉంది. పరకాల నియోజకవర్గానికి చెందిన ప్రముఖులు ఉన్నారు, ఒక ఎమ్మెల్సీలు కావచ్చు, మాజీ ఎమ్మెల్యేలు కావచ్చు, గతంలో ఎమ్మెల్సీలో పనిచేసిన వాళ్ళు కూడా మళ్ళీ పోటీ చేయాలని కూడా ప్రయత్నం చేస్తున్నారు. ఏది ఏమైనా తెలంగాణ రాష్ట్రంలో పరకాల నియోజకవర్గంపై ఎక్కువ ఫోకస్ పెట్టి ఓటర్లను ఆకర్షించుకొని ఓటర్లకు తైలాలు ఇచ్చి ఓటర్లకు కోటర్లు మనీ ఇచ్చి మ్యాటర్ మనీ ఇచ్చి ఎట్టి పరిస్థితుల్లో ఓట్లు గుంజుకోవాలనేది భావన అన్ని నియోజకవర్గాల్లో కూడా ఉంది. కానీ ఏ ఇక్కడ మనం చూసుకున్నట్టయితే పరకాల నియోజకవర్గంలో ఒక బలమైన క్యాండిడేట్ ఇనుగాల వెంకటరామరెడ్డి ఉన్నాడు అని ఈ గత ఈ 10 సంవత్సరాల నుంచి కూడా తెలుస్తుంది. ఈ బలమైన క్యాండిడేట్ ఈ మరొక బలమైన క్యాండిడేట్ సిట్టింగ్ ఎమ్మెల్యే చల్లధర్మారెడ్డిని ఢీకొంటాడా? కాంగ్రెస్ ప్రజలు కాంగ్రెస్ పార్టీని ఆదరిస్తారా లేకుంటే టిఆర్ఎస్ పార్టీని ఆదరిస్తారా? ఈ వచ్చే ఎన్నికల్లో కూడా మనం వేసి చూడాల్సిన అవసరం ఉంది. ఏది ఏమైనా కానీ పరకాల నియోజకవర్గంపై పక్కన ఉన్న భూపాలపల్లి నియోజకవర్గంపై అటు ములుగు నియోజకవర్గంపై వేలాది కోట్ల రూపాయలు తీసుకొచ్చి ఈ మధ్య కాలంలోనే అభివృద్ధి చేస్తున్నారు. ప్రజలు తలుచుకుంటే హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో ఎలాగైతే వాళ్ళు కట్నకాలు తీసుకొని ఎవరికి ఓటేయాలో వాళ్ళకేసి ఎలా గెలిపించారో, కానీ ప్రధానంగా చూసుకున్నట్టయితే పరకాల నియోజకవర్గంలో కూడా ఎన్ని తాయిలాలు తీసుకున్నా కానీ వాళ్ళు అనుకున్న వారికి ఓట్లేసి గెలిపించే అవకాశాలు మెండుగా ఉన్నాయని అయితే కాంగ్రెసా లేకుంటే టిఆర్ఎస్ అభ్యర్థా? కానీ ఎక్కువ మనం చూసుకున్నట్టయితే వాళ్ళిద్దరు బేసిక్గా ఉన్నారు, కరెక్ట్గా ఉన్నారు, నేను నువ్వా నేనా అని ఉన్నది. కానీ ప్రజల మనసు మారితే మాత్రం పరకాల నియోజకవర్గం నుండి కాంగ్రెస్ జెండా ఎగురుతుందా, తిరిగి మళ్ళీ అదే కాగురు జెండా ఎగురుతుందా వేచి చూడాల్సిన అవసరం ఎంత ఉంది. ఓటు స్టూడియో పరకాల సమయ గౌడ్.